हाय फ्रेंड्स ईरोजु मनमु क्याल्कुलेटर रिपेर एला चेयालनेदी तर्वाता इक्कड मन कनिपिस्तुन्न बटन्स हार्ड गा प्रेस कावडं मरी आ बटन्स कूडा फ्री एला चेयाली ओवरऑल गा चूसिनट्लयिते क्याल्कुलेटर नी सर्विसिंग एला चेयालनेदी ई वीडियोलो मनं तेलुसुकुंदां फ्रेंड्स ओके फ्रेंड्स मरी ई वीडियो चूसे मुंदु ई वीडियोनु लाइक चेसी सब्सक्राइब चेसुकोनि वाळ्ळु मात्रमे सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल गुर्तु नोक्की पैन कनिपिस्तुन्न ऑल बेल गुर्तुनु యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనము క్యాలిక్యులేటర్ ని రిపేర్ ఎలా చేయాలో తెలుసుకుందాము ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని బటన్స్ ఇక్కడ 7 పని చేస్తుంది 8 పని చేస్తుంది 9 పని చేయడం లేదు 4 పని చేస్తుంది 5 పని చేయడం లేదు 6 1 1 పని చేస్తుంది 2 3 ఇలా కొన్ని బటన్స్ పని చేయడం లేదు ఈ బటన్స్ పని చేయడం లేదు కాబట్టి ఈ రోజు మనం ఈ క్యాలిక్యులేటర్ ని ఎలా రిపేర్ చేయాలో మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి స్టార్ స్క్రూడ్రైవర్ ని తీసుకొని ఇక్కడ స్క్రూలు ఉంటాయి కదా ఈ స్క్రూలను నెమ్మదిగా తీసేయాలి తీసేసిన తర్వాత సైడ్లకు లాకులు ఉంటాయి ఈ లాకులను నెమ్మదిగా మనం ఈ విధంగా తీసేయాలి ఈ విధంగా ఓపెన్ చేయాలి ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకు ఇందులో ఒకట మదర్ బోర్డ్ కనిపిస్తుంది ఈ పక్కన మనకు బ్యాటరీ చేసాడు ఈ బ్యాటరీ ఇక్కడ ఉంది ఇది డిస్‌ప్లే ఇది డిస్‌ప్లే ట్రాక్స్ ఇక్కడ ఉంటాయి దీని డిస్‌ప్లేను కొంచెం నెమ్మదిగా తీయాలి ఈ బ్యాటరీ దీని నుంచి రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనకు లాక్స్ కనిపిస్తున్నాయి ఈ లాక్ ను ఈ బ్లేడ్ తోని రిమూవ్ చేసేయండి ఇట్లా ఈ విధంగా నెమ్మదిగా పైకి తీసేయాలి దీన్ని తీసేసి తర్వాత ఇక్కడ మనకు మదర్ బోర్డు ఈ విధంగా కనిపిస్తుంది దీనికి పక్కన పెట్టేసి మళ్ళీ ఈ పేపర్ ఉంటుంది కదా ఈ ప్లాస్టిక్ పేపర్ ని దీని మీద మొత్తం డస్ట్ ఉంది చూసారా డస్ట్ ఎలా ఉందో ఈ డస్ట్ ను పోయే విధంగా శుభ్రంగా చేయండి ఇప్పుడు ఈ బటన్స్ పైన ఈ ప్లాస్టిక్ పేపర్ ని మొత్తం స్పిరిట్ లేదా పెట్రోల్ తోని క్లీన్ చేయండి ఈ విధంగా క్లీన్ చేసినట్లయితే బ్రష్ తోని ఈ విధంగా క్లీన్ చేయాలి ఈ విధంగా గుడ్డతో తుడవాలి నీటిగా తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలి మదర్ బోర్డ్ ఉంది కదా ఈ మదర్ బోర్డ్ ను కూడా అదే విధంగా స్పిరిట్ లేదా పెట్రోల్ తోని క్లీన్ చేయాలి ఇలా గుడ్డతోని మళ్ళీ నీటిగా క్లీన్ చేయాలి ఇలా క్లీన్ చేసిన రబ్బరును మళ్ళా యథావిధిగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకోవాలి మళ్ళీ ఈ బోర్డును దీనిపైన సెట్ చేయాలి సెట్ చేసి బ్యాటరీని కూడా కొంచెం క్లీన్ చేసినట్లయితే బాగుంటుంది తర్వాత ఇందులో కూడా ఈ బ్యాటరీని వేసి లోపట కూడా మనం బ్లేడ్ తోని ఈ విధంగా కొంచెం క్లీన్ చేయాలి రస్ట్ ఉంటే అక్కడికి బయటికి వెళ్ళిపోతుంది
బ్యాటరీని తీసేసుకొని మళ్ళీ బ్యాటరీ చూడండి. మనకు కావాలింది ఈ పైన కప్పును చూడండి. ఈ విధంగా నెంబర్లు మనకు ప్రెస్ కావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనము క్యాల్కులేటర్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ కావాలంటే ఆటోమేటిక్గా కొంత సమయం పట్టిన తర్వాత అది ఆఫ్ అవుతుంది. వెంటనే ఆఫ్ కావాలంటే ఆన్ బటన్ ఒత్తేసేసి డివైడెడ్ బై ఇంటూ శాతం చెక్ డబల్ కరెక్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గుర్తును నొక్కి పైన కనిపిస్తున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.